హైదరాబాద్ అడిషనల్ సిపి దేవేందర్ సింగ్ చౌహాన్, ఫలక్నామా ఏసిపి వారి లిమిట్లోని శాలిబండ, చత్రినక పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అడిషనల్ సిపితో సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ గౌస్ మోహియుద్దీన్, ఫలక్నామా ఏసిపి సయ్యద్ ఫయాజ్ మరియు ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ ఎలా స్పందిస్తూ వచ్చేవారితో ఎలా బిహేవ్ చేస్తున్నారో, బ్లూ కోట్ వారు స్థానికంగా ప్రజలతో అనుగుణంగా ఉంటారో లేదో అని వారిని అడిగి తెలుసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 18 పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. సౌత్ జోన్లో ప్రజలతో ఎలా మెలగాలో అందరినీ పిలిచి మరిన్ని కొత్త విషయాలు తెలిపారు. ఏదైతే ఎలర్ట్గా ఉంటున్నాము, అప్రమత్తంగా ఉంటున్నాము, అవి పబ్లిక్కి తెలియాలి. సో దట్ మన సర్వీసెస్ పొందడానికి ఎప్పుడైనా అవసరం పడితే వారు ఎలాంటి మొహమాటం లేకుండా మా దగ్గరే వచ్చి తన సమస్య చెప్పగలరు. ఆ ఉద్దేశం కొంచెం లా అండ్ ఆర్డర్ రివ్యూ ఆల్సో అక్కడ చేసాము. మన శాలిబండ ఇక్కడ కూడా ఇంతవరకు మాట. సో యూనిఫామ్ సర్వీస్ డెలివరీ వర్కింగ్ ఆఫ్ ద రిసెప్షన్ సౌజోన్కి ప్రత్యేకంగా ఉంది. దాని మేరకు కూడా మనకు అన్ని విధంగా అప్రమత్తం ఉండాల్సింది అవసరం ఉన్నది. ఇక్కడైతే డే బై డే మనం ఎందుకంటే పిటిషనర్ సిబిఆర్ దగ్గర వస్తారు, సిబిఆర్ లేనప్పుడు మా దగ్గర వస్తారు, కొంతమంది మా దగ్గర వస్తారు, అది కూడా దాని గురించి మేము చూసాము. దట్ మన దగ్గర నుంచి వచ్చినటువంటి పిటిషనర్స్కి ఎంతవరకు సంతృప్తి ఉంటుంది అండ్ వారికి ఫీడ్బ్యాక్ చెప్పండి. ఓకే. నిరంతరం తాజా వార్తలకై చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్యం మా లక్ష్యం.